బుడమేరు వ్యవహారం. బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది. కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు, ఆయన ప్రచార కంఠం. ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఉంటుంది, TV5 ఉంటుంది, ఇంకొక ఛానల్, ఇవి కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం, భయంకరంగా ఆయనంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడేది. పెద్ద నోరు, మాదేమో చిన్న నోరు. మాది ఏంటంటే సాక్షులు వస్తాయి, సాక్షిలో చూపిస్తారు, కణమై పెద్ద చూపించి చూపించుకోకుండా ఉంటారు, ఎందుకంటే మళ్ళీ నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో. అంత పెద్ద కంఠం మీది, ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మనవి చేస్తున్నాను, బుడమేరుకి ఇవాళ వరదలు, అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి. 1989లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది, 95లో వచ్చింది, 96లో వచ్చింది, 98లో వచ్చింది, 2005లో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2005లో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద పెద్ద వరదది. నాకు తెలిసి సబ్జెక్ట్ ది కరెక్షన్ 70,000 క్యూసిక్స్ వరద వచ్చింది బుడమేరుకి. బుడమేరుని నది అంటున్నదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని రాశాడు. బుడమేరు నది అది కాదు కదా, వాగు. వాగు అంటే ఏంటి, నది అంటే ఏంటి, బుడమేరు అంటే ఏంటి, బుడము ఏరు, ఏరు అంటే ఏంటి, అది ఒక పెద్ద ఇష్యూ. గేట్లు ఎత్తారా అంటున్నాడు, గేట్లు ఎక్కడున్నాయి అంటున్నాడు, బుడమేరు గేట్లు ఎక్కడున్నాయి అన్న, బుడమేరుకు లేకపోవచ్చు అక్కడ, దీనికి కొంత రెగ్యులేటర్ గేట్లు ఉన్నాయా, గేట్లు అనాలి, అటు ఏమనాలి, గేట్లు అనకూడదా, అది ఒక పెద్ద నేరమా, అవి గేట్లు అనకూడదంట, ఏ స్పిల్వే అనాలా, నేను తెలియ కొడుతా, నాగార్జున సార్ గేట్లు ఎత్తారంట, నాగార్జున సార్ స్పిల్వే, అది తప్పంట, రామోజీరావు గారు పేపర్లో రాస్తున్నారు వాళ్ళ అబ్బాయి. చాలా ఆశాస్పదంగా ఒక ముఖ్యమంత్రి గారు బుడమేరు గేట్లు ఎత్తారంటారు, ఏంటి వెలగనేరు గేట్లు ఎత్తా అనాలి కదా, బుడమేరు మీదే ఉంది కదా వెలగనేరు దగ్గర, దానికి దీనికి తేడా ఏమిటి, ఏమిటి మీ కక్షాదింపు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా బాగోదు. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణానది ఒడ్డున, ఏమి లేదు ఒడ్డునంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు ఆయన ఆయన బెడ్రూమ్ నుంచి, ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట. నేను చెప్పను, ఇది ఇంగ్లీష్ పేపర్లో రాశారు, తెలుగు పేపర్లో రాస్తే వాళ్ళు టాప్ తీసేవాళ్ళు, ఇంగ్లీష్ పేపర్లో రాశారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా పైకెత్తారంట. నీ కొంప మునిగింది, ఆయన మునగదా, అందరి కొంపలాగా నా కొంప మునిగింది, అందరి కొంపలాగా నీ కొంప ఎట్ట మునిగిద్దండి, నువ్వు కృష్ణానది ఒడ్డున్నావు కాబట్టి మునిగింది, నా కొంప మునగలేదే, జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగలేదే, విజయవాడలో వాళ్ళ కొంప మునగడానికి నువ్వు కదా కారణం, ఈ కొంపలు మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత. ఈ విషయాన్ని గమనించుకోకుండా 24 గంటలు తిరిగి రోజు గంటల ధరబడి ఉపన్యాసాలు చెప్పి తను చేసిన తప్పును రైట్ అనిపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖండించాలి, బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడు గారికి అని నేను కోరుకుంటున్నా. నాకు చాలా చిత్రం, అసలు ఎప్పుడైనా సరే నేను ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తానంటున్నాడు, హుదూద్ తుఫాన్ వచ్చినా కూడా నేను జనంలోనే ఉన్నానంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు వేరే మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంటున్నాడు నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూ తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్ కరెక్ట్ అంట నేను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సెల్యూట్లు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియలే, ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు, ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మాబోటి పామరకి తెలుస్తూ ఉంటుంది అట్ట వెళ్ళకూడదు ఆయన అని. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కానా, 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా, 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను, ఇవాళ బుడమేరు బోట్లో వెళ్ళేది అది క్లిక్ అంతే, TV5 ABN రోజు వార్తలు, తెగ తిరుగుతున్నాడు ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు గొప్పవాడు ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వరకు కార్యక్రమాలు, నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం.
ఈ అభియోగంలో వాస్తవం ఉందో లేదో మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు.